Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Makam Ika Visakha. ఏపీలో ఇప్పుడు పోటీ రాజకీయం నడుస్తోంది. ఇప్పటిదాకా అమరావతి రాగాలాపన చేసి అలసిపోయిన టీడీపీ వర్గాలు రాజధాని వికేంద్రీకరణ ఇష్యూతో ఉత్తరాంధ్ర పాట పాడుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ విధంగా ఉత్తరాంధ్ర వైపుగా టీడీపీని మళ్లించగలిగామని చెబుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు లాంటి వారైతే విశాఖ రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలలో చైతన్యం బాగా పెరిగిందని అంటున్నారు. దీంతో టీడీపీలో గుబులు మొదలైందని చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు విశాఖ వైపుగా తన ఫోకస్ పెడుతున్నారట. ఈ నెల 20 తర్వాత చంద్రబాబు విశాఖ టూర్ని ఫిక్స్ చేసుకున్నట్లుగా టీడీపీ వర్గాల సమాచారం. చంద్రబాబు విశాఖలో కొన్ని రోజుల పాటు మకాం వేసి సభలు సమావేశాలు పెట్టి టీడీపీ హయాంలో తాము ఏం చేశామన్నది వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ 3 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదని ఎటు చంద్రబాబు విమర్శలు చేస్తారని అంటున్నారు. విశాఖ పొలిటికల్ ప్రయారిటీని గుర్తించిన చంద్రబాబు ఇక్కడకు తరచూ రావాలని కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. దీనిని బట్టి చూస్తే ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ పెట్టుకుని విశాఖకు వస్తున్నారన్నది ప్రచారం అయితే సాగుతోంది. కానీ ఆచరణలో మాత్రం అది ఎందుకో లేట్ అవుతోంది. చంద్రబాబు మాత్రం జగన్ కంటే 4 అడుగులు తాను ముందుంటానని చెబుతూ చలో విశాఖ అంటున్నారట. కొంపదీసి చంద్రబాబు విశాఖలో ఒక ఇల్లు కూడా తీసుకుని నెలలో ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటారా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి. చంద్రబాబుని అమరావతి వైపు నుంచి విశాఖ దిశగా నడిపించిన ఘనత మాత్రం మాదే అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు విషయం అలా ఉంచినా జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్తో విశాఖకు త్వరగా వస్తేనే విశాఖ రాజధాని అన్న నినాదానికి సార్థకత ఉంటుందని అంతా అంటున్నారు.